రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో చాలా తక్కువగా అనగా 49% పాస్ కావడం, పాస్ అయిన వారిలో కూడా అనేక మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం ఇంటర్ బోర్డుపై వైఫల్యానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, మనోజ్, రాము, రాకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. 3-2 దాకా లాస్ట్ మొన్నటి రోజున వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో 51% విద్యార్థులందరూ కూడా ఫెయిల్ కావడం జరిగింది. మరి పాస్ పర్సంటేజ్ కేవలం 49% మాత్రమే రావడం జరిగింది. మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు కరోనా కాలంలో ఎవరికి కూడా తరగతులు నిర్వహించకుండా కేవలం ఆన్లైన్ లోనే తరగతులు నిర్వహించి ఎవరు కూడా ప్రిపేర్ కాలేనటువంటి సందర్భంలో ఓ దశలో విద్యార్థులందరూ కూడా ప్రమోట్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా సెకండ్ ఇయర్ వెళ్ళినటువంటి సందర్భంలో మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టడం అనేటువంటి సిగ్గుచేటు. విద్యార్థులు ఎవరికి కూడా తరగతులు జరగకపోవడం వల్ల, ఆన్లైన్ ఎవరికి అర్థం కాకపోవడం వల్ల విద్యార్థులు ఎవరు కూడా పరీక్షలు సరిగా రాయలేకపోయారు. మరి ప్రమోట్ చేస్తామని స్వయం ఇంటర్మీడియట్ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఒకసారి విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ ఈరోజు ఫెయిల్ చేయడం జరిగింది. దీంతో చాలా మంది విద్యార్థులు కూడా పరీక్షలు సరిగా రాయలేక ఫెయిల్ అయినటువంటి సందర్భం, మనస్తాపానికి గురైనటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 3 విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఫెయిల్ అయినటువంటి ఒక బాధతో. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నామని చెప్పి తరగతులు నిర్వహించకుండా ఈ విధమైనటువంటి ఎగ్జామ్స్ పెట్టి విద్యార్థులు ఫెయిల్ చేయడం సిగ్గుచేటు. మరి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే నిర్వాహకం చేసిందో మరి ఫెయిల్ చేసిన దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల విద్యా సంస్థలు, జూనియర్ కాలేజీల విద్యా సంస్థల బంద్ కూడా పిలుపుని కూడా జరిగింది. మరి సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలు, జూనియర్ కాలేజీ అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్ సహకరించాయి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌట్ కాలేజీ విద్యార్థులు ఈరోజు బంద్కు సహకరించి అందరూ కూడా తరగతి గదులు బహిష్కరించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా మంత్రి గారు మరి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా విద్యాశాఖ మంత్రి స్పందించాలి. మరి ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా అత్రాకూత్రమైంది. ఓవైపు విద్యా వ్యవస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫెయిల్ అయినారు కాబట్టి మరి వీరిపైన పునరాలోచించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన కూడా ఉంది. మరి వెంటనే బేషరాజుగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రమోట్ చేయాలి, పాస్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉచితంగా రివాల్యుయేషన్ కూడా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల భవిష్యత్తులో విద్యార్థులందరూ పాస్ చేసేంత వరకు కూడా మేము విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా విద్యార్థుల పక్షాన పాస్ అయ్యేంత వరకు కూడా విద్యార్థుల కోసం నిరంతరంగా మేము పోరాటాలు చేసి భవిష్యత్తులో కూడా పాస్ అయ్యేంత వరకు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఉద్యమాలు పోరాటాలు ఈ జిల్లాలో కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు.